హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ స్టాండప్ న్యూస్. నేను మీ హేమ. ఉక్రెయిన్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకున్న వందలాది మంది విద్యార్థులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని భారత్కు తరలించాలని కోరుతున్నారు. ఉక్రెయిన్లో భీకర యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్పై రష్యా బలగాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సాయి గణేష్, కల్వా అజిత్ ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. వారిద్దరూ భారత్ తిరిగొచ్చేందుకు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురంకు చెందిన నోముల సత్యశ్రీజ కూడా ఉక్రెయిన్లో ఉన్నారు. తనను భారత్కు తీసుకురావాలి అని కోరుతున్నారు. విశాఖపట్నంకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఉక్రెయిన్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాణరక్షణ కోసం లగేజీలు సర్దుకుని అండర్ గ్రౌండ్ లో తలదాచుకుంటున్నారు. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. మా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇండియాకి మళ్ళీ రిటర్న్ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి వాటర్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ మా అర్ధరాత్రి పూటలో బాంబ్ అటాక్ సౌండ్స్ మాకు వినబడుతుంటే చాలా భయం వస్తుంది. పేరెంట్స్ చాలా భయపడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. దయచేసి ఇండియన్ ఎంబసీ దీని పైన యాక్షన్ తీసుకొని మాకు ఆర్మీ ఫ్లైట్స్ అనేవి అరేంజ్ చేసి మమ్మల్ని ఇండియాకి పంపించాలని కోరుకుంటున్నాము. తమని స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలి అని భారత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కర్నూలు జిల్లా ఆధునికి చెందిన అరుణ్ కుమార్ ఉక్రెయిన్లోని జెబ్రజియో స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. తాను యూనివర్సిటీ హాస్టల్లో ప్రస్తుతం సేఫ్గానే ఉన్నాను అని తెలిపాడు. ఇక చిత్తూరు జిల్లా బి కొత్తకోటకు చెందిన సాయి నిఖిత ఉక్రెయిన్లో MBBS 3వ సంవత్సరం చదువుతోంది. ఉక్రెయిన్ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కీవ్ నుంచి తనను భారత్ తీసుకువెళ్లాలి అని వేడుకుంటోంది. అందరికీ తెలిసిందే ఇక్కడ వార్ జరుగుతుంది. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఏం మినిట్ ఏం జరుగుతుందని చాలా భయంగా ఉంది. బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఈ మిసైల్ సౌండ్స్, బాంబ్ సౌండ్స్ అంతా వినిపిస్తుంటే చాలా భయంగా ఉంది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఆందోళన చెందొద్దని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థులను తరలించేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అని తెలిపారు. విద్యార్థులకు సహకారం అందించడానికి అధికారులను నియమించామని తెలిపారు. తెలుగు విద్యార్థుల కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనపై మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు తగు సహాయం అందించేందుకు న్యూఢిల్లీతో పాటు తెలంగాణ సెక్రటేరియట్లలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గం కందుగుల గ్రామానికి చెందిన సాయివర్ధన్ అనే వైద్య విద్యార్థి ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. భారత్ తిరిగొచ్చేందుకు విమానాలు రద్దు కావటంతో అక్కడే ఉండిపోయారు. దీంతో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థులతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి తగు ఏర్పాట్లు చేస్తామని భరోసానిచ్చారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను త్వరగా ఇండియా తీసుకురావాలి అని బంధువులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్టాండప్ న్యూస్. ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.